అయ్యండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సదరం స్లాట్ అనేది మళ్ళీ ఓపెన్ అయ్యాయండి. అయితే మనకి ఈ ఏప్రిల్లో తర్వాత మే జూన్ ఈ మూడు నెలలకి సరిపడా స్లాట్స్ అయితే మనకి ఓపెన్ అయ్యాయి అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో సదరం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్పానండి. అది ఆల్రెడీ మార్చి 31వ తారీఖుతో అయిపోయింది. అయితే లాస్ట్ వీక్ వచ్చేసరికి స్లాట్స్ ఏం లేవన్నమాట. అయితే చాలామంది అది బుక్ చేసుకున్నారనమాట. అయితే ఇప్పుడు మూడు నెలలకు సరిపడా మనకైతే రిలీజ్ చేశారు కాబట్టి ఎవరైనా ఉంటే కనుక కొద్దిగా తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అప్పుడు స్లాట్స్ అనేవి అవైలబుల్లో లేవన్నమాట. చాలామంది ఇంకా ఉండిపోయారనమాట. అలాంటి వాళ్ళైతే ఇప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఈ స్లాట్ బుక్ చేసుకునే ముందు చిన్నది ఒక జాగ్రత్త అయితే చెప్తానండి మీకు. అయితే ఎక్కువగా ఈ స్లాట్స్ అనేది బుక్ చేసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సినవి ఒకటే ఆధార్ కార్డు అండి, రెండు మనకి పిఎస్ఎస్ సర్వే అంటే ప్రజా సాధికార సర్వేలో మనకి ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి సదరం సర్టిఫికేట్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ కూడా అలాగే వస్తాయన్నమాట. అయితే ఈ ఆధార్ కార్డు అలాగే పిఎస్ఎస్ సర్వేలో రెండు కూడా ఒకేలాగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పిఎస్ఎస్ సర్వేలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మీ వాలంటరీ కానీ తర్వాత గ్రామ సచివాలయం కానీ వెళ్ళైతే అక్కడ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండాలి, లేదంటే సదరం సర్టిఫికేట్ అనేది ఏదో ఒకటి తప్పు వస్తుంది అనమాట. మళ్ళీ అందులోని తర్వాత మళ్ళీ అది కరెక్షన్ మనం పెట్టుకోవాలంటే బోల్డ్ తలనొప్పి అనమాట. మళ్ళీ మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, అర్జీ పెట్టుకోవడం, తర్వాత అలా ఒక గ్రీవెన్స్ ఐడి ఇవ్వడం, అది దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం, మళ్ళీ బుక్ చేసుకోవడం, మళ్ళీ చెకప్ చేయించుకోవడం, అంతా బోర్డు అంత తలనొప్పి అనమాట. అయితే ఈ సదరం సర్టిఫికేట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, కరెక్షన్ అది ఎలా పెట్టుకోవాలనేది ఇంకో వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియో అయితే లెంత్ అయిపోద్ది కాబట్టి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక రెండు మూడు ఈ సదరం సర్టిఫికేట్లో ఇప్పుడు రెండు మూడు అప్డేట్స్ అయితే ఇచ్చినట్టున్నారండి కొత్తగా. అసైన్మెంట్ డేట్ కూడా అడుగుతున్నారనమాట అందులోని, అంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళే డేట్ కూడా అక్కడైతే మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత రెండు పుట్టుమచ్చలు అయితే కావాలన్నమాట, అందులో మనం ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలి, అలాగే మన స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే 35 రూపీస్ అయితే మనకు దీనికి పే చేయాలండి. ఒకసారి మనం చెకప్ చేయించుకున్న తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ అవ్వదండి. అందుకే జాగ్రత్తగా మనం అయితే చూసి అన్ని జాగ్రత్తగా చూసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అయితే మీరు అయితే చేసుకోండి. అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే ఇస్తానండి, అక్కడ నుంచి అయితే మీరు స్లాట్స్ అనేది బుక్ చేసుకోండి. మరి ఇది ఎలా బుక్ చేసుకోవాలో ఏంటనేది చిన్న డెమో ప్రాసెస్ అయితే చూద్దామండి. అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఇచ్చి అక్కడ మీకు ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకోండి. ముందు స్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మీరైతే పెట్టుకోండి. ఒకవేళ మీరు వేరే చోట్లకి వెళ్దాం అనుకుంటారు, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు వెళ్ళకపోతే అది క్యాన్సిలేషన్ అవుతుంది అనమాట. అందుగురించి మీరు అక్కడ ఖాళీ ఉంటే పెట్టుకోండి. అయితే ఇప్పుడు చూద్దామండి, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇది మీసేవ వాళ్ళ డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్లో ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. అంటే మీకు ఉండదు కానీ నేను కిందనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఆధార్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి, ఆ నెంబర్కే మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీని ఇచ్చి వెరిఫై చేయండి, వ్యాలిడేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మనకి స్లాట్స్ అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. మనకి లోకోమోటర్ ఓహెచ్ అంటే ఇప్పుడు కాలు బాగోపోయినా చెయ్యి బాగోపోయినా అలాగే ఏదైనా డిజేబిలిటీ ఉన్నా, అంటే బయటికి కనిపించే ఏదైనా డిజేబిలిటీ ఉన్నా ఇదైతే మనం లోకోమోటర్ కింద పెట్టుకోవాలి. విజువల్ ఇంపైర్మెంట్ అంటే కంటికి సంబంధించింది అనమాట, కంటికి సంబంధించింది ఏమైనా వ్యాధులు కనుకుంటే ఇదైతే మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇది చెవిటి వాళ్ళకి అనమాట, హీరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఇది మనకి చెవిటి వాళ్ళకి, చెవులు ఎవరికైతే ఇదిగా ఉంటాయో వాళ్ళైతే ఇదైతే పెట్టుకోవచ్చు. తర్వాత మెంటల్ రిటార్డేషన్ అంటే మనకి హెడ్కి సంబంధించింది ఏమైనా మెంటల్గా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక ఇదైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇందులో స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో లేదనేది మనం ఒకసారి చూసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చాలామంది సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డులో అడ్రస్ కానీ నేమ్ కానీ చేంజ్ చేస్తూ ఉంటారనమాట, అలాంటిది అయితే మీరు చేయకండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది అనమాట, సదరం సర్టిఫికేట్కి మళ్ళీ ట్యాలీ అవ్వదన్నమాట. ఆధార్లో ఉన్న డేటాబేస్ ప్రకారంగా మనకైతే ఇక్కడ మన ఫోటోతో సహా మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్నేమ్ కూడా మనకి సర్నేము నేమ్ అనేది ఆధార్ ప్రకారంగా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ కార్డు మీద చూపవలసిన పేరు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి అడుగుతున్నారనమాట.
ఇక్కడ ఇంగ్లీష్లోని ఇక్కడ తెలుగులో కూడా రాయండి. ఒకవేళ తెలుగులో రాకపోతే మీరు గూగుల్ ఇన్పుట్స్లోకి వెళ్ళి మీరైతే కన్వర్ట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ తెలుగులో వచ్చిన తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ ప్రకారంగా తీసుకుంటుంది. ఎడ్యుకేషన్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే ఏం చదువుకోలేదు ఇల్లిటరేట్ అని చెప్పేసి పెట్టేయండి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయా లేదంటే ప్రైవేట్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా అని చెప్పేసి అడుగుతున్నారు, ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత మీ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అయిందా లేదని చెప్పేసి అడుగుతున్నారు, ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడికి మీ క్యాస్ట్, క్యాస్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత మీ రిలీజియన్ హిందూ. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. ఓల్డ్ ఉంటే ఓల్డ్ రేషన్ కార్డు ఇవ్వండి, లేదంటే కొత్తది ఇచ్చినా ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ. తర్వాత ఇక్కడ మన రేషన్ కార్డు టైపు వైటా పింకా మొత్తం అన్ని ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట. అయితే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. దాని యొక్క సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓటర్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని చెప్పేసి టిక్ చేయండి. ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు ఖచ్చితంగా ఇక్కడ టిక్ మార్క్ చేస్తే కనుక ఇక్కడైతే ఆ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. అలాగే పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డుది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈ పుట్టుమచ్చలు ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇక్కడ రెండు ఇవ్వాలండి ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చండి 13 కాలము కన్సంగ్యూస్ మ్యారేజ్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మీకు రక్త సంబంధమైన అని చెప్పేసి అడుగుతున్నారు, అక్కడైతే ఎస్ అని చెప్పేసి మీరైతే ఇచ్చేసేయండి. దీని తర్వాత మీరు ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ మదర్ హస్బెండ్ అంటే మీ నాన్నగారు ఉంటే కనుక పేరు ఇవ్వండి. తర్వాత మీ తండ్రి యొక్క సంరక్షణ పేరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ తండ్రి పేరే ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది మీరైతే ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ మన మండలం ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలన్నమాట. తర్వాత మీ యొక్క పంచాయతీ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. తర్వాత మీ యొక్క విలేజ్, విలేజ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత హ్యాబిటేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చేసండి. కిందన ఊరి పేరు మనకైతే వస్తుంది, కాకపోతే కొద్దిగా సర్వర్ బిజీగా ఉందండి, ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా లేట్గా ఉన్నా కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు మీ పిన్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ అంటే మీరు ఇంతకు ముందు కనుక సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక ఆ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఉండాలి, ఇక్కడ రాయాలన్నమాట. ఒకవేళ మీకు కొత్తగా మీరు ఇప్పుడు స్లాట్ కానీ బుక్ చేసుకుంటే అవసరం లేదు, ఇవ్వవసరం లేదు. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందండి. తర్వాత మీ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటున్నారని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారనమాట. ఆ హాస్పిటల్లోనే మనకు స్లాట్ అనేది బుక్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ హాస్పిటల్ పేరు అయితే మనకు మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోకోమోటర్కి, విజువల్ ఇంపైర్మెంట్కి నేను ఇచ్చిన హాస్పిటల్ అయితే ఉన్నాయి. అంటే నేను స్లాట్స్ ఉన్నాయో లేదో చూసే పెట్టుకున్నాను కాబట్టి నేనైతే ఇదే ఇచ్చి నేను ఇక్కడైతే సబ్మిట్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తాను. కన్ఫర్మ్ ద ఫోటో, ఫోటో బిలో డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్ మీ యొక్క ఫోటో కరెక్టేనా అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ నేము అలాగే హాస్పిటల్ నేము ఇవన్నీ కూడా మనకు ఒకసారి కన్ఫర్మ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓకే అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ అనేది అడుగుతుందండి, 35 రూపీస్. ఆ 35 రూపీస్ మీరైతే పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు స్లాట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఆ స్లాట్ పట్టుకొని మీరు ఎక్కడైతే హాస్పిటల్లో పెట్టుకున్నారో అక్కడైతే వెళ్ళి చెకప్ చేయించుకోండి. అయితే నేను ఇక్కడ స్లాట్ అనేది మీకు చూపించలేకపోతున్నాను, చూపించకూడదు, డీటెయిల్స్ అనేది చూపించకూడదు కాబట్టి. అదండి మరి వాల్ట్ వీడియో ఎలా అయితే చేసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.